మీలో పార్న్ ఎంతమంది చూస్తారు? ఒకవేళ మీరు పార్న్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ విధంగానైనా పార్న్ ఎంతమంది చూస్తారో తెలుసుకుందాం. ఇంకా పార్న్ విషయానికి వస్తే, మీరు పార్న్ చూసి సెక్స్ మరియు కోరికకి ఏం తేడా లేదు, రెండు ఒకటే అనుకుంటారు. అది తప్పు. కోరిక అనేది ఒక మృగంలాగా పడి ముందుకు వెనక్కి ఊగడం కాదు. ఇక పార్న్ విషయానికి వస్తే, అది మన శరీరాన్ని చాలా ఘోరంగా నాశనం చేస్తుంది. మనం అనుకుంటాం పార్న్ నేను కేవలం ఫన్ కోసం చూస్తాను, టైంపాస్ కోసం, ఎంజాయ్మెంట్ అనుకొని చూస్తూ ఉంటాం. కానీ మీకు తెలియడం లేదు పార్న్ అనేది మన జీవితంలోకి ఎన్ని సమస్యలను తీసుకొని వస్తాయో. ఇప్పుడు పార్న్ వల్ల కలిగే నష్టాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా 1, హెల్త్ ఇష్యూస్. ఏంటి, పార్న్ చూడడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా? అవును, నువ్వు దేనికోసం అయితే పార్న్ చూస్తున్నావో చివరికి నీ లైఫ్లో అదే ఉండదు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుకుందాం. పార్న్ చూడడం ద్వారా మేజర్గా రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, రెండోది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఒక మగాడు సెక్షువల్ ఇంటర్కోర్స్లో తన అంగాన్ని హార్డ్గా చేసుకోలేడు. అది అవ్వదు కూడా, ఎందుకంటే పార్న్ మన బ్రెయిన్తో ఆడుకుంటుంది, అది బ్రెయిన్ని ఆఫ్ చేసి పడేస్తుంది. అలాగే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏంటంటే, ఒకవేళ కింద హార్డ్గా అయ్యి నువ్వు సెక్స్ చేయడానికి రెడీ అయినా, నువ్వు స్టార్ట్ చేసే 10-30 సెకండ్స్లలో మనకు అవుట్ అయిపోతుంది. వినడానికి సింపుల్గా ఉన్నా మీకు దీని కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. నువ్వు పార్న్ చూడడం వల్ల ఆ ఫీల్ నువ్వు రియల్ సెక్స్లో ఎప్పటికీ పొందలేవు, ఇంకా మీ పార్ట్నర్ని ఎప్పటికీ సాటిస్ఫై చేయలేవు. దీని ద్వారానే చాలా వరకు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంతటితో ఆగదు, పార్న్ని మగతనాన్ని కూడా చంపుతుంది. మగతనం చంపుతుంది అంటే నా దృష్టిలో పార్న్ మీ ఇన్ఫర్టిలిటీని చంపుతుంది, అంటే భవిష్యత్తులో మీకు పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. ఈ మాటని జాగ్రత్తగా వినండి. మీకు ఒకవేళ పిల్లలు పుట్టకపోతే మీ భార్యల మీద పడి గొడవలు చేసి బాధ పెట్టకండి, ఒక్కసారి సెక్సువాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. 2, లో లిబిడో. వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, పార్న్ మీ లైంగిక కోరికను తగ్గిస్తుంది, మీకు సెక్స్ పైన కోరిక తగ్గిపోయేలా చేస్తుంది. మీకు ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మీరు లో లిబిడో కలవారని తెలుసుకోండి. ముందుగా మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలా డిప్రెషన్లో ఉంటారు. మీ మ్యారేజ్ లేదా లవ్ రిలేషన్లో బోర్గా మీరు ఫీల్ అయితే మీరు లో లిబిడో వలనే అలా ఉన్నారు. తర్వాత 3, హెయిర్ లాస్ అండ్ ప్రీమెచ్యూర్ ఏజింగ్. ఇప్పటి వరకు బయటికి కనిపించే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పార్న్ మనల్ని స్పిరిచువల్ రూపంలో కూడా మనల్ని డ్యామేజ్ చేస్తుంది. ది ఓజస్ తత్వాన్ని తగ్గిపోయేలా చేస్తుంది. ఇక్కడ ఓజస్ తత్వ అంటే దీనివల్లనే మన స్కిన్ గ్లో వస్తుంది, మన మజిల్స్ పెరుగుతాయి. అంత పవర్ఫుల్ అయిన ఓజస్ తత్వాన్ని పార్న్ ఈజీగా అలాగే పూర్తిగా మనలో పడిపోయేలా చేస్తుంది. దీని ద్వారానే త్వరగా ముసలితనం రావడం, చర్మం ముడతలు పడటం, హెయిర్ లాస్ ఇలాంటివి మనకు జరుగుతాయి. ఎండ్ ఆఫ్ ది లిస్ట్ 4, ఇట్ క్రియేట్స్ ఎ డెల్యూషన్. పార్న్ అనేది మన మైండ్లో ఫస్ట్ సెక్షువల్ థాట్స్ని తెస్తుంది, అది మనకు కోరికను కలగనివ్వదు, కేవలం అన్రియలిస్టిక్ థాట్స్ కలిగిస్తుంది. పార్న్ ఎక్కువ చూడడం ద్వారా మీరు మీ అంగాన్ని వాడాలి అనిపిస్తుంది, అది కూడా మీరు చూస్తున్న వీడియోలాగానే, మీరు పార్న్లో చూస్తున్నలాగానే మీ పార్ట్నర్తో కూడా చేయాలనిపిస్తుంది, అది మీ పార్ట్నర్తో అస్సలు చేయలేరు. ఒకవేళ మీరు అలా ట్రై చేసినా ఆ పొజిషన్లో కనీసం మీకు ఎరెక్షన్ కూడా అవ్వదు, కింద ఏమాత్రం హార్డ్గా అవ్వదు. కాబట్టి పార్న్ చూసి మీకు సెక్స్ చేయాలి అనిపిస్తే మీరు ఫోన్ పక్కన పెట్టి బయటకు వెళ్ళండి. అలా కాకుండా మీరు పార్న్ని చూసి సెక్స్ చేస్తే అది మీ లవర్ పైన, పార్ట్నర్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోయేలా చేస్తుంది. ఎప్పుడు ఈ తప్పులు చేయకండి, జాగ్రత్త పడటానికే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాం. వీటితో పాటు పార్న్ ఇంకా చాలా విధాలుగా మనల్ని నాశనం చేస్తుంది. ఉదాహరణకు అడిక్షన్, అగ్రెషన్, ప్రతి దానికి కోపం రావటం, నెగిటివ్గా ఆలోచించడం, పైన చెప్పినవన్నీ మీకు స్ట్రెస్ని కలిగిస్తాయి. కేవలం మీకు సెక్షువల్ రిలేషన్లో మాత్రమే కాదు, మీ ఫ్యామిలీతో, మీ వర్క్ ప్లేస్లో, కాలేజీలో, ఇలా మనుషులు తిరిగే ప్రతి చోట మీకు ప్రాబ్లమ్స్ని కలిగిస్తాయి. వీటి అన్నిటికీ కారణం మీకు పార్న్కి అలవాటు పడడం. నేను ఏం చెప్తా అంటే, మీరు దేనికి అడిక్ట్ అవ్వకూడదు, మీరు దేనికి అలవాటు పడకూడదు. ఒకవేళ పడితే అది మీకు ప్రాబ్లమ్స్ మాత్రమే కలగజేస్తుంది.
మీరు పాండ్ని దూరం పెట్టడం ద్వారా హెయిర్ లాస్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ని కూడా దూరం పెట్టచ్చు. అలాగే మీ పార్ట్నర్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు. మీరు మీ లైఫ్లో ఇంప్రూవ్ అవుదాం అనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.